నో మొహమాటమ్స్, ఎమ్మెల్యేలకు జగన్ క్లియర్ మెసేజ్. పార్టీలోని అసంతృప్తులకు జగన్మోహన్ రెడ్డి క్లియర్ మెసేజ్ ఇచ్చేశారు. రాబోయే ఎన్నికలలో 175 సీట్లకు 175 గెలవాలన్నది జగన్ టార్గెట్. ఇందులో ఎంతవరకు సక్సెస్ అవుతారో ఇప్పుడే ఎవరూ చెప్పలేరు. అయితే 175 సీట్లు గెలవాలన్న పట్టుదలతోనే జగన్ మార్పులు చేస్తున్నారు. ఇందులో భాగంగానే కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వనని చెప్పేస్తున్నారు. కొందరు మంత్రులు ఎమ్మెల్యేల నియోజకవర్గాలను మార్చుతున్నారు. మరికొందరిని ఎంపీలుగా పోటీ చేయమని చెబుతున్నారు. వచ్చే ఎన్నికలలో టికెట్లు ఇవ్వనని చెబుతున్న సిట్టింగ్లకు న్యాయం చేస్తానని జగన్ హామీ ఇస్తున్నారు. అయితే కొందరు వైసీపీని వీడి ఇతర పార్టీల్లోకి వెళ్లడానికి ప్లాన్ చేస్తున్నారు. ఉన్న పార్టీలో టికెట్ దక్కదని ఖాయమైన తర్వాత ఏదో పార్టీలో చేరి టికెట్ తెచ్చుకుని పోటీ చేయాలని నేతలు అనుకోవడం అత్యంత సహజం. ఇప్పుడు జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు టీడీపీలో చేరడానికి రెడీ అవుతున్నారని ప్రచారం జరుగుతోంది. వైజాగ్లో ఎమ్మెల్సీ వంశీకృష్ణ వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరారు. ఇంకా ఎంతమంది పార్టీని వదిలేస్తారో తెలియదు. సరిగ్గా ఈ సందర్భంలోనే పార్టీని వదిలిపెట్టదలుచుకునే వాళ్ళు నిరభ్యంతరంగా వెళ్ళిపోవచ్చునని జగన్ చెప్పేశారట. నియోజకవర్గాలలో అన్ని కోణాలలో 1-2-3 సార్లు సర్వేలు చేయించుకున్న తర్వాతే టికెట్లపై నిర్ణయం తీసుకున్నట్లు జగన్ చెబుతున్నారు. తన నిర్ణయం నచ్చని వాళ్ళు ఎవరైనా ఉంటే పార్టీని వదిలేయవచ్చునని చెప్పేశారు. జగన్కు ప్లస్ ఇదే మైనస్ ఇదే, వెళ్లదలుచుకున్న నేతలను ఉండమని బతిమలాడరు, పార్టీలోకి రాదలుచుకున్న నేతలను వద్దని చెప్పరు. తాజా నిర్ణయం నేపథ్యంలో జరగబోయేది ఏంటంటే పార్టీకి రాజీనామా చేస్తామని అంటే జగన్ బతిమలాడుకుంటాడేమో అని అనుకున్న సిట్టింగ్లకు క్లియర్ మెసేజ్ వచ్చేసినట్లే. టికెట్ దక్కకపోయినా పార్టీలో ఉండి అభ్యర్థుల గెలుపునకు కష్టపడాలని జగన్ చెబుతున్నారు. కాదుకూడదంటే పార్టీ నుంచి వెళ్ళిపోమంటున్నారు. ఇదే విషయాన్ని సీనియర్ నేతలు వైవి సుబ్బారెడ్డి సజ్జల మీడియాతో చెప్పారు. అంటే పార్టీలో ఉండాలా వెళ్ళిపోవాలా అన్న నిర్ణయం తీసుకోవాల్సింది జగన్ నిర్ణయంతో విభేదించేవాళ్లే.